రాష్ట్ర ప్రభుత్వం మద్యం రేట్లు పెంచింది. అయితే పాత లిక్కర్ను పాత తరకే అమ్మాలని పెంచిన ధరలు ఓల్డ్ స్టాక్ వర్తించబోవని స్పష్టం చేసింది. కానీ వైన్ షాప్ నిర్వాహకులు పాత స్టాక్ను కూడా కొత్త ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో కస్టమర్లు ఎక్కువ డబ్బులు చెల్లించి నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ధరలు పెంచేసింది. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లో ఉంటాయని తెలిపింది. ఎక్కువగా అమ్మే బ్రాండ్ల ధరలనే భారీగా పెంచింది. ఫుల్ బాటిల్పై 60 నుంచి 100 వరకు రేట్లు పెరిగాయి. బీర్పై 10 నుంచి 20 రూపాయల వరకు పెంచారు. వివిధ బ్రాండ్ల ధరలను బట్టి క్వార్టర్కు 10 నుంచి 20 వరకు, హాఫ్ను 30 నుంచి 50 వరకు పెంచింది ప్రభుత్వం. అయితే పాత స్టాక్ను పాత ధరకే అమ్మాలని, పెంచిన ధరలు పాత స్టాక్కు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు మంగళవారం స్టాక్ అందించకుండా బుధవారం కొత్త స్టాక్ను కొత్త లేబుల్ రేట్లతో వైన్ షాపులకు అందిస్తున్నామని తెలిపింది. అదే అదునుగా భావించి వైన్ షాపు నిర్వాహకులు పాత స్టాక్ను కొత్త ధరకు అమ్ముతూ కస్టమర్లను మోసం చేస్తున్నారు. క్వార్టర్పై ఎంఆర్పీ 60 రూపాయలుంటే 85 వరకు తీసుకుంటున్నారు. హాఫ్కు బ్రాండ్ను బట్టి 30 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఫుల్కు 60 నుంచి 80 వరకు దోపిడీ చేస్తున్నట్లు చెబుతున్నారు కస్టమర్లు. ఒక లైట్ బియర్ తీసుకుందామని వచ్చిన అన్న దగ్గరికి వస్తే అడిగిన, ఓ స్ట్రాంగ్ బియర్ ఏంటంటే 120, నార్మల్ అయితే లైట్ బియర్ తీసుకున్నాను, కేఫ్ లైట్ కేఫ్ 100 అంటే 100 అన్న 120 ధరలు పెరిగినాయి అని చెప్పి. ఎంఆర్పీ ఎంత ఉంది? ఎంఆర్పీ దాని మీద 100 ఉంటుంది. అంతే 130 స్ట్రాంగ్ బియర్ అయితే తీసుకున్నాను 130. రేపు 65 రూపాయలు తీసుకున్నాం చిప్ కాటర్, 85 రూపాయలు సార్ తీసుకున్నాం. బడగ రేట్ అంటే తీసుకున్నా అంటున్నాం. 65 రూపాయలు ఉన్నది, 85 రూపాయలు అన్నా, 2 కాటర్ తీసుకున్నాం. మరోవైపు తాము అందరిలాగే అమ్ముతున్నామని చెప్తున్నారు వైన్ షాప్ నిర్వాహకులు. ఎంఆర్పీ కంటే అదనంగా 10 నుంచి 20 రూపాయలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చిందని అంటున్నారు. కొత్త స్టాకు వచ్చినా దానిపై ఎంఆర్పీ చేంజ్ చేయలేదని తెలిపారు. తమకు బిల్లు మాత్రం కొత్త రేటే వేశారంటున్నారు. మేమేమో పాత మాల్ని పాత రేటు తీసుకుంటున్నాము. మాకు కొత్త స్టాక్ వస్తుంది, ఇప్పుడు కొత్త స్టాక్ కొత్త రేటు తీసుకుంటున్నాం. కొత్త రేట్ బిల్లు వచ్చింది మాకు, లేదా కొత్త రేట్ వచ్చింది మాకు, కొత్త రేటు కొత్త రేట్ పాత స్టాక్ పాత తీసుకుంటున్నాం. పాతదే అమ్మాయి నేను, కొత్త ఏం అమ్మలే. మాకు మా సార్తో మాట్లాడి కొత్త రేట్ అమ్మని విన్నాం. ఆదాయం పెంచుకోవడానికి రేట్లైతే పెంచారు, కానీ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. వైన్ షాప్స్పై ఎక్సైజ్ అధికారుల నిఘా లేకపోవడంతోనే నిర్వాహకులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు.